పక్షిరాజులో ఉన్నటువంటి గొప్పతనము అనే టైటిల్ మీద మనం ప్రతి రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నాం. నా చేతుల్లో 3D ఉన్నటువంటి ఒక చిత్రం మనకు కనిపిస్తుంది, ఒక బొమ్మ. ఇది పక్షిరాజు. చూడండి, ఇక్కడ నది ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని బండరాళ్ళు, కొన్ని కొండరాళ్ళు ఉన్నాయి. ఆ బండ మీద ఈ పక్షిరాజు అలా కూర్చుని ఉంది, అలా కూర్చుని ఉంది. ఈ పక్షిరాజులో ఉన్నటువంటి కొన్ని అమోఘమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తున్నటువంటి సందర్భం. నేను ముందుగా మీకు చెప్పినట్లు మన ముందున్న ఈ 7 రాత్రులు కూడా ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క అంశం మీద ఈ పక్షిరాజుకు సంబంధించిన విషయాలను గురించి మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాం. నిన్నటి రాత్రి పక్షిరాజు పాతగిల్లిన తన అవయవాలను విసర్జిస్తుందని చెప్పి రాత్రి మనం వాక్యం విన్నాం. మొదటి రోజు మీ అందరికీ గుర్తుంటుంది, తన వేపుగా ఎదిగిన ఆ ఈకలన్నిటినీ పెరికేస్తుందని చెప్పి, తన ముక్కు వంగిపోయిన ఆ ముక్కును బండరాయికి పోయి పొడుచుకొనేసి ముక్కును పెరికేసుకుంటున్నట్లు, తనకున్న గోర్లను ఆ రాయికేసి కొట్టుకొని ఆ గోర్లన్నిటినీ పీకేసేటట్లు రాత్రి మనం మెసేజ్ విన్నాం. మన జీవితంలో ఇది 3 అనుభవాలను చూపిస్తుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. మనం విసర్జించవలసినవి ఉన్నాయని, మనం పరిత్యజించవలసిన కార్యాలు ఉన్నాయని, మనం చంపివేయవలసిన కార్యాలు ఉన్నాయని చెప్పి మనం రాత్రి వివరంగా వాక్యం విన్నాం. సరే, మంచిది. ఈరోజు పక్షిరాజులో ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటి అంశంలో 2వది పక్షిరాజు యొక్క గూటిని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రాత్రి, ఈ 2వ రాత్రి పక్షిరాజు యొక్క గూటిని గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరు బైబుల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయానికి మన బైబుల్ తెరచి 11వ వాక్యానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వాక్యం, డ్యూట్రానమీ 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి మహిమ కలుగును. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, పక్షిరాజు గూడు కట్టి ఆ గూటిని ఏం చేస్తుందని చెప్పి ఈ వాక్యంలో చెప్పబడుతున్నదంటే, అది తన గూటిని రేపి ఆ కట్టిన గూటిని పెరికేసుకునేటట్లు రాయబడింది. చూడండి, 32వ అధ్యాయం 11వ వాక్యంలో పక్షిరాజు తన గూడు రేపి అని చెప్పి రాయబడింది. అంటే పక్షిరాజు ఒక గూడు కడతా ఉందంట, గూడు కట్టి ఆ గూటిని పెరికేస్తా ఉందంట. పక్షిరాజు అని రాయబడి ఉంది. ఇంకా నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వాక్యంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల యొక్క చెరలో నుండి ఎలా విడిపించారో, గద్ద రెక్కల మీద మోసి ఎట్లా తన పిల్లలను తన భుజాల మీద తన రెక్కల మీద మోస్తుందో, అలానే నా బిడ్డలారా నేను మిమ్మను ఎలా మోసుకొని వచ్చాను ఈ అరణ్యంలో, ఓసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వాక్యంలో దేవుడు ఐగుప్తీయులకు ఏం చేశాడో, గద్ద ఏ విధంగా తన పిల్లలను తన రెక్కల మీద మోస్తూ వచ్చిందో, అలా నేను మిమ్మను మోసాను అని చెప్పి సాక్షాత్తు ఆ యెహోవా దేవుడు
తన ప్రజలను చూసి చెప్తున్నాడు. చూద్దాం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి, నా యద్దకు మిమ్మును ఎట్లా చేర్చుకుంటునో మీరు చూసితిరి. నా యద్దకు మిమ్మును ఎట్లా చేర్చుకుంటునో మీరు చూసితిరి. అవును, ఈ గద్ద ఏం చేస్తుందో తెలుసా? అందరూ చూడండి, ఈ గద్ద ఏం చేస్తుంది అంటే గూడు కడతాది. ఏం కడతాది? సహజంగా గూడు అని చెప్పినప్పుడు సహజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు ఏం చేస్తాయంటే గుడ్లు పొదగవలసిన సమయం వచ్చేటప్పుడు అదేం చేస్తుందంటే గూటిని కట్టుకుంటుంది. ఏం చేస్తుందంటే గూటిని కట్టుకుంటుంది. అంతేకాదు తన పిల్లలను పొదిగే సమయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షి కూడా ఏం చేస్తుందంటే చెట్టుకో, లేకపోతే కొండ శిఖరానికో, లేకపోతే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో మనుష్య సంచారం లేని దగ్గర ఒక గూడు కట్టుకుంటాయి. ప్రతి పక్షి కూడా అట్లా గూడు కట్టుకుంటుంది. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక గూడు కడతాది. పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక గూడు కడతాది. యేసు ప్రభు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా మీరు ఎక్కడ ఉంటారని చెప్పి కొంతమంది యేసు ప్రభుని అడిగితే, అయ్యా మీరు ఏ ప్రాంతంలో ఉన్నారని చెప్పి యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నారు తెలుసా? ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి ఈ భూమి మీద స్థలం లేదు అని చెప్పాడు. చూడండి, ఈ మాటను మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను చూసి ఈ మాటలు ఈ రకంగా చెప్పారు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి 20వ వాక్యాన్ని చదవగలిగితే చూడండి, 19వ వాక్యంలో ఆ శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదనని చెప్పి ఆయనతో చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటున్నావే, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకేమో నివాసాలు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదని చెప్పి ప్రభు అంటున్న మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వాక్యాలు చదువుగా విందాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలదు కాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, నక్కలు పిల్లలను ఈనవలసిన సమయం వచ్చేటప్పుడు అవి ఒక భూమిని తవ్వుకొని భూమిలో గమనించినట్టయితే బొరియలు ఏర్పరిచి సొరంగం ఏర్పరచుకొని అక్కడ పిల్లల్ని ఈనుతాది. ఇంకా పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, అవి గుడ్లు పొదగవలసిన సమయంలో గూటిని నిర్మించుకుంటాయి. కానీ మనుష్య కుమారుడైనటువంటి నాకు ఈ భూమి మీద స్థలం లేదు అని చెప్పి ప్రభువు వారు సెలవిచ్చారు. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే గూటిని కడతాది. ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా వినండి. ఈ గూడును నేను దేంతో పోల్చి చెప్తున్నానంటే, గూడు అనేది మన కుటుంబం. నేను మధ్య మధ్యలో అడుగుతాను కాబట్టి జాగ్రత్తగా వినండి. గూడు అనేది గమనిస్తే మన కుటుంబం. ఇంకో మాటలు చెప్తున్నాను, ఈ పక్షిరాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ పక్షిరాజు ఎవరు చెప్పండి? ఈ డ్యాగ ఎవరు చెప్పండి? ఈ గద్ద ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పక్షిరాజుకు గుడ్లు పెట్టవలసిన సమయం లేదా పిల్లలను ఆ యొక్క పొదగవలసిన సమయం వచ్చేటప్పుడు అది గూడు కడతాది. ఆ పిల్లలు ఎవరో కాదు. ఆ పిల్లలు ఎవరు చెప్పండి? నేను అని చెప్పండి. ఆ పిల్లలు ఎవరు చెప్పండి? నేను. ఆ తల్లి పక్షి ఎవరు చెప్పండి? నా ప్రభువు అని చెప్పండి. ఆ తల్లి పక్షి పక్షిరాజు ఎవరు చెప్పండి? నా ప్రభువు. వెరీ గుడ్. పక్షిరాజు ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు గూడు కడతాది. ఈ గూటిని 3 వస్తువులతో కడతాది. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే
మూడు వస్తువులతో గూడు కడతాది. ఒకటి ముళ్ళతో గూడు కడతాది, రెండవది గడ్డితో గూడు కడతాది, మూడవది దూదితో గూడు కడతాది. మూడు వస్తువులతో ఈ పక్షిరాజు గూడు కడతాది. ఒకటి ముళ్ళతో గూడు కడతాది, రెండవది గడ్డితో గూడు కడతాది, మూడవది మెత్తటి దూది లేదా పత్తి. ఈ దూదితో ఇది గూడు కడతాది. మీరు వింటున్నారు కాబట్టి నేను మొదలు పెడుతున్నాను. ఈ గద్ద, ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంపలన్నిటి ఏం చేస్తుందంటే ముళ్ళన్నిటినీ ఒక్కొక్క పుల్లగా ఒక్కొక్క ముళ్ళను తీసుకొచ్చి తన యొక్క ఎత్తైన స్థలంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆ ముళ్ళతో అల్లి అల్లుతూ ముళ్ళను చుట్టూ పరుస్తూ ఒక గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఈ ముళ్ళకు ఒక స్వభావం ఉంది. ముళ్ళు అనేది మన జీవితంలో వచ్చేటువంటి అగ్ని లాంటి శోధనలు. ముళ్ళు అనేటప్పుడు గమనిస్తే బైబిల్లో ముళ్ళకు ఏడు అర్థాలు ఉన్నాయి. యేసు ప్రభు విత్తువాని ఉపమానంలో చెప్పాడు, విత్తువాని ఉపమానంలో చెప్పాడు, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడిందంట. ముళ్ళు ఏం చేసిందంటే ఆ చెట్టు పైకి ఎదగకుండా అణిచేసింది. ఆ చెట్టు పైకి రాకుండా ముళ్ళు అణిచేసింది. అంటే ముళ్ళు అని చెప్పేటప్పుడు అణిచివేసే స్వభావం. అంతేకాదు, కొన్నిసార్లు మనం బట్టలు ఆరేసేటప్పుడు ముళ్ళ మీద వేసేటప్పుడు ఏం చేస్తుంది ముళ్ళు, మనం ఒకవేళ వేగంగా లాగామనుకోండి ఏమవుద్ది, చినిగిపోతుంది. అప్పుడు ముళ్ళ స్వభావం ఏంటంటే చించేసే స్వభావం. అంతెందుకు, మీరు ఏ ముళ్ళ చెట్టు అయినా నాకు చూపించండి, స్ట్రైట్గా ఉండేటట్టు లేదా నిటారుగా ఉండేటట్టు ఉండదు ముళ్ళ చెట్టు. అది వంగి వంకర టింకరగా ఉంటుంది. ముళ్ళ చెట్టు ఎట్లా ఉంటుంది అంటే వంకర టింకరగా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ముళ్ళు అనేది చిక్కు చిక్కులు. ముళ్ళు ఎట్లా ఉంటుంది అంటే చిక్కు చిక్కులుగా ఉంటాయి, అన్ని చిక్కులుగా ఉంటాయి. మన మందిరానికి కూడా ఈ యొక్క ప్రతి ఆదివారం భోజనం పెడుతున్నాం కదా, భోజనం పెట్టేటప్పుడు మనకు కట్టెలు కావాలని చెప్పేసి తూపులపాలెంలో ఉన్నటువంటి మాగుంట వాళ్ళ దగ్గర మనం పోయి పర్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు కొట్టుకోమని చెప్పారు. కొట్టుకున్న సమయంలో గమనిస్తే మనం ఈ కట్టెలు నరికే వాళ్ళను ఏనాది వాళ్ళని తీసుకెళ్ళి కట్టెలు నరికేటప్పుడు పాపం వాళ్ళు బాగా శ్రమించి ఆ ముళ్ళు అయ్యా చిక్కు చిక్కుగా ఉందయ్యా అందుకే ఎక్కువ కొట్టలేకపోతున్నామని చెప్పి ఆ ముళ్ళన్నింటినీ చలిగి చెప్పాలంటే ఆ చెట్లన్నీ నరకడానికి నానా తంటాలు పడ్డారు. ఎట్టకేడికి వాళ్ళు చిక్కు లేకపోతే ఇంకా మరిన్ని పొలలు కొట్టి ఉంటాము అని చెప్పారు. ఆఖరికి ఆ ముళ్ళు చిక్కు చిక్కులుగా ఉంటాయి. మన జీవితంలో కూడా ముళ్ళకుండే స్వభావం చిక్కుల్లాగా ఉంటాయి. అంతేకాదు, ముళ్ళు అనేది వేదనను కలిగించేది. ముళ్ళు ఒకసారి గుచ్చుకొనిందంటే వేదన. ఇంకో మాట చెప్పాలంటే కొన్ని విషపూరితమైన ముళ్ళు కూడా ఉంటాయి, కొన్ని విషపూరితమైన ముళ్ళు కూడా ఉంటుంది. అప్పుడు ముళ్ళు అని చెప్పేటప్పుడు గమనిస్తే దేన్ని చూపిస్తుందంటే చెప్పండి, మీకే ఛాయిస్ ఇస్తున్నా. ముళ్ళు అనేది ఒకటి అణిచేసే స్వభావం, ఎదగకుండా చేసే కార్యాలు. ఇంకా గమనించినట్టయితే మన జీవితంలో వేదనను చెప్పాలంటే మన యొక్క బ్రతుకుల్లో వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి అగ్నిలాంటి శోధన అని చెప్పవచ్చు. ముళ్ళు అంటే అగ్నిలాంటి శోధన. పక్షిరాజు ఏం చేస్తుందంటే ముళ్ళతో గూడు కడతాది. ఫస్ట్ ముళ్ళతో గూడు కడతాది, ఇది మొదటి విషయం. ఇక రెండవది అది ఏం చేస్తుందంటే ఎక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి గడ్డి, అక్కడక్కడ ఉన్నటువంటి గడ్డిని తీసుకొచ్చి అది ఏం చేస్తుందంటే గూడు కట్టిన తర్వాత గడ్డిని తీసుకుని వెళ్ళి లోపల అమరుస్తుంది. లోపల ఏం చేస్తుందంటే గడ్డిని అమరుస్తుంది. ఇది పక్షిరాజు కట్టే రెండవ విధానం. ఇక మూడవది చివరి దశ ఏంటంటే ఇది ముళ్ళతో కట్టేసిన తర్వాత గడ్డి అమర్చిన తర్వాత ఈ గడ్డి అనేది, దానికి కూడా అర్థం చెప్పేస్తా, గడ్డి అనేది మధ్య తరహా అనుభవం. చూడండి, గడ్డి ఇటు హార్డ్గా ఉండదు, అంటే గట్టిగా ఉండదు, ముళ్ళులాగా ఉండదు, ఇటు దూదిలాగా మెత్తగా కూడా ఉండదు. కొంచెం ఎట్లా ఉంటుంది అంటే మధ్య తరహాగా ఉంటుంది, అంటే కొంచెం యావరేజ్గా ఉంటుంది, చెప్పాలంటే ఒక సాదా సీదాగా ఉంటుంది. ఇది రెండో విషయం. అంటే దీన్ని నేను దేనితో పోల్చి చెప్తున్నానంటే మనకు
మధ్య తరహాగా ఉండేటువంటి అనుభవాలు. ఇక మూడవది, ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఈ పక్షిరాజు మూడవది దూదితో ఇల్లు కడతాది. మూడవది దూదితో ఇల్లు కడతాది. దూది అన్నప్పుడు ఇంకో పేరు మన వాడుక భాషలో ఏం చెప్తాం, పత్తి. దూది అంటే, దూది ఎట్లుంటుంది, స్తుతి మెత్తగా ఉంటుంది, మీరు అన్నట్టు మెత్తగా ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటి ఆ గడ్డి లోపల భాగంలో అక్కడక్కడక్కడ ఉన్నటువంటి దూదిని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే, మెత్తగా తన లోపల భాగం అమరుస్తుంది. ఈ దూదితో లోపల భాగం అంతా అమర్చేస్తుంది. ఈ దూది అనే దాన్ని దేంతో పోల్చి చెప్తున్నానంటే, సుఖభోగమైన జీవితం. చెప్పాలంటే బాగా మెత్తగా, ఇంకా సునాయాసంగా, సంతోషంగా, చెప్పాలంటే అన్ని బాగుండే అనుభవం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అంటే, ఒకటి ముళ్ళతో కడతా ఉంది, ఒకటి, రెండవది గడ్డితో కట్టింది, మూడవది దూదితో కట్టింది. అర్థమైందనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ గూడు అనేది దేనికి సాదృశ్యం అని చెప్పాను, ఆ మన కుటుంబానికి సాదృశ్యం. ఆ గూడు అనేది మన కుటుంబానికి సాదృశ్యం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదే ఈ పక్షిరాజు ఎట్లా గూడు కట్టిందో అట్లా సాక్షాత్తు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితంలో కూడా మన కుటుంబాలను కూడా ఈ మూడు రీతులుగానే మనల్ని కూడా, మన కుటుంబాన్ని కూడా దేవుడు అలా పెడతా ఉంటాడు. ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా వినండి. ముళ్ళు అనేది అగ్ని లాంటి శోధనలు అన్నాను, గడ్డి అనేది మధ్య తరహాగా ఉండే అనుభవం అన్నాను, ఇక దూది అనేది స్తుతి మెత్తగా ఉండేటువంటి అనుభవం అన్నాను. ఈ గూడు ఇవన్నీ కట్టేసి ఈ పక్షిరాజు ఏం చేస్తాడు తెలుసా, ఇల్లు ఆ గూడు పూర్తయిన తర్వాత ఆ గూట్లో వెళ్ళి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ గూట్లో ఏం చేసిందంటే, గుడ్లు పెట్టడం మొదలైంది. మన కుటుంబాన్ని కూడా దేవుడు అన్ని మనకు సమకూర్చిన తర్వాత, అన్ని ఆశీర్వాదాలు మనకి ఇంటికి ఇచ్చిన తర్వాత, ఇక దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. ఏం చేస్తాడంటే మనల్ని చూస్తాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తామా, మనం అన్ని కలిసి వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తామా, చేతి నిండా డబ్బులు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాం, మనం గుడికి క్రమంగా వస్తుంటామా, ప్రార్థనలు చేసుకుంటుంటామా, ఉపవాసాలు ఉంటామా, ప్రార్థనలు చేసుకుంటామా అని చెప్పి అన్ని దేవుడు అలా పరీక్షిస్తూ ఉంటారు, దూరం నుండి చూస్తూ ఉంటాడు. పక్షిరాజు కూడా గూడు ఈ మూడు వస్తువులతో కట్టి వెళ్ళి ఆ గూట్లో గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను పొదుగుతుంది, పిల్లలను పొదుగుతుంది. పిల్లలు పొదిగిన తర్వాత, పిల్లలు పిగిలిన తర్వాత ఈ తల్లి పక్షి పక్షిరాజు ఏం చేస్తా తెలుసా, ఆకాశంలో విహరిస్తూ తన బిడ్డలకు ఆహారం సంపాదించి పెట్టాలా, తన బిడ్డలు బాగా ఆహారంతో పోషింపబడాలని చెప్పి ఈ తల్లి పక్షి ఏం చేస్తాడు తెలుసా, ఈ తల్లి పక్షిరాజు తన బిడ్డల కొరకు ఆహారం వెతుక్కొని రావాలని చెప్పి అలా వెళ్ళి ఎక్కడెక్కడ ఆహారం దొరుకుతుందో ఆ స్థలాల్లో ఆహారాన్ని సమకూర్చుకొని ఇది తన పిల్లలకు తీసుకెళ్ళి నోట్లో కుక్కుతుంది. ఏం చేస్తుంది, నోట్లో కుక్కుతుంది. చూడండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లి పిల్లలకు కుక్కి కుక్కి చెప్పాలంటే, కొన్నిసార్లు తినకపోయినా పెట్టి నీళ్లు పోసైనా ఎట్లా పిల్లలను మనం పెంచుతున్నామో అట్లా ఈ తల్లి కూడా ఏం చేస్తుంది అంటే, పక్షిరాజు తన ఆహారాలన్నిటి తీసుకొచ్చి తన పిల్లలకు, ఆ తల్లి ఆ ఎంత ప్రేమగా అన్ని చోటకి వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని తీసుకొచ్చి పెడతాది. అప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తాయి తెలుసా, ఆకలితో ఎట్లా ఉంటుంది తెలుసా, గావురు గావురం అంటూ కికి అంటా అరుస్తా ఏం చేస్తుంది అంటే, అమ్మ వచ్చేసింది, అమ్మ ఆహారం తెచ్చింది అని చెప్పి నోటి నీళ్ళ అలా తీస్తుంది. మూడు వస్తువులతో కట్టిన తన గూట్లో ఉన్న పిల్లల కోసం ఏం చేస్తుంది అంటే, తీసుకొచ్చి ఆహారాన్ని అన్ని పిల్లలకు పెట్టి నోట్లో ఇదిగో తినండి, ఇదిగో తినండి, ఇదిగో తినండి, ఇదిగో తినండి అని చెప్పి తల్లి పక్షి ఏం చేస్తుందంటే పిల్లలకు తినిపిస్తా ఉంది. ఈ పిల్లలు ఏం చేస్తున్నాయంటే, వేళ వేళకు టైముకు ఆహారం తెచ్చిన ఆహారాన్ని తింటూ దర్జాగా, మన భాషలో చెప్తున్నాను, బాగా దర్జాగా హ్యాపీగా మూడు పుట్ల మెక్కి బాగా సంతోషంగా లోపల ఎట్లుంది, ఆ స్తుతి మెత్తగా ఉంది, మెత్తగా ఇట్లా దొరలాడినా బాగుంది, ఇట్లా దొరలాడినా బాగుంది, ఎటు చేసినా బెత్తగా ఉంది. ఇట్లున్నప్పుడు తల్లి ఆశ ఒకటే, ఏంటంటే నా బిడ్డలు
నాలాగా ఎగరాల, నా బిడ్డలు నాకంటే పై స్థాయిలో ఉండాలని చెప్పి తల్లి ఎన్నో కలల కంటా ఉంది. ఆ తల్లి పక్షి ఎవరో చెప్పండి, ఎవరు ఆ తల్లి పక్షి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మన గురించి కూడా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తం దరిద్రుడాయను అని చెప్పి కొరింథి పత్రికలో రాయబడి ఉంది. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఇప్పుడు ఆ పక్షిరాజు యొక్క ఒకే ఒక కోరిక ఏంటంటే నా పిల్లలు నాకంటే ఎత్తుగా ఎగరాల, నా పిల్లలు తమ కాలు మీద తాము నిలబడాల, నా పిల్లలు బాగా ఉండాలని చెప్పి తల్లి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి నోట్లో కుక్కుతూ రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు పిల్లలను దినదినము దినదినము పిల్లలను సాగుతా పిల్లలను పెంచుతా అది కనబడుతుంది. ఇట్లా రోజులు గడుస్తున్నాయి, ఇట్లా వారాలు గడుస్తున్నాయి, ఇలా నెలలు దాటుతూ ఉంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నాయి తెలుసా? వేళ వేళకు తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. ఇట్లా ప్రతి సమయంలో కూడా ఈ యొక్క పక్షిరాజు యొక్క పిల్లలు ఏం చేస్తున్నాయంటే అలా తినడం అలా పడుకోవడం. కానీ తల్లి ఆశ అది కాదు. తల్లి ఆశ ఏంటంటే నాలాగా విహరించాలా, నాలాగా ఎగరాలా, నాలాగా ఆహారాన్ని సంపాదించాలా, వేటాడాలా అనేది తల్లి ఆశ. తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడే మీరు వినండి, ఈ తల్లి తన యొక్క ఆక్రందన అంతా, తల్లి యొక్క ఆవేదన అంతా, పిల్లలు తనలాగా ఏమవ్వాలా చెప్పండి, ఎగరాల, ఆకాశంలో విహరించాల, రెక్కలతో ఎట్లా ఎగిరేది నేర్చుకోవాలనేది తల్లి ఆశ. పిల్లలు ఏం చేయాలి తెలుసా? అమ్మా నువ్వు వేళ వేళకు ఏదో ఆహారం తీస్తున్నావు కదా, వేళ వేళకు నువ్వు ఇట్లా మా కొరకు ఆహారం తెచ్చిపెడుతున్నావు కదా, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, రెక్కలు అలా పట్ 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 అని కొట్టుకుంటున్నావు కదా, టప టప టపని కొడితే వెళ్ళిపోతున్నావు, సన్ వచ్చేస్తున్నావు, ఎట్లా ఎట్లా నాకు నేర్పివా అని చెప్పి అడగాల. ఈ పిల్లలు అడగాల, అమ్మా ఎటో పోతున్నావు, ఏందో అట్లా పోతున్నావు, మళ్ళీ అట్లా వస్తున్నావు, అది ఎట్లా సాధ్యం, మేము రెండు అడుగులు ఇక్కడ వేయలేకపోతున్నామే అని చెప్పి అడగాల. ఇది అడగట్లేదు, ఈ యొక్క పిల్లలు అడగట్లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? ఇక్కడే మీరు జాగ్రత్తగా వినండి. ఏ వస్తువులతో గూడు కట్టింది? ముళ్ళతో, గడ్డితో, దూదితో. ఇప్పుడు తల్లి ఏం చేస్తున్నా తెలుసా? ఇవి వదిలేస్తే ఒళ్ళు బద్ధకమైపోతుంది. చెప్పండి ఎట్లా ఎట్లా అనుకొని ఉంటుంది? ఇది వదిలితే ఒళ్ళు బద్ధకమైపోయి ఎగరవు, తిని తిని బలిసిపోతుంది, ఇక లాభం లేదు అని చెప్పి ఇప్పుడు ఒక షడన్గా ఒక నిర్ణయం తల్లి తీసుకునేది. ఆ షడన్ నిర్ణయం ఏంటో తెలుసా? ఈ గూటిని పెట్టకూడదు, ఈ గూటిని చెరపాల, ఈ గూటిని పెరికేయాల, ఈ గూడు ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? తల్లి పక్షి ఏం చేస్తుంది తెలుసా? మూడు వస్తువులతో కట్టిందన్ననే, ముళ్ళతో, గడ్డితో, దూదితో. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడెక్కడి నుండో సమకూర్చింది వీటిని. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తల్లి పక్షి కట్టినటువంటి ఆ గూటిని పెరికి వేయడం మొదలు పెడతా ఉంది. లోపల ఉన్నటువంటి దూదిని బయటికి పీకి పెరికి బయట కట్టింది తల్లే, ఇప్పుడు పెరికేది కూడా తల్లే. ఆ దూదిని బయటికి పీకేస్తా ఉంటే పిల్లలు ఎంత బాధపడతా తెలుసా? ఈమె తల్లేనా, ఈమె తల్లేనా, ఎంత సరసరలాడతా, మేము దొరలాడతా మెత్త మెత్తగా ఆడుకుంటూ పాడుకుంటూ బాగా హ్యాపీగా జాలీగా ఉన్నప్పుడు ఈ తల్లి పీకేస్తా ఉందే, ఇది నిజంగా తల్లేనా? మనం కూడా కొన్నిసార్లు బాధపడుతుంటాం, ఆ దేవుడు నాకెందుకు ఇది చేయాలా, నేను బాగా ఉన్నాను, ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాను. యోబు అంటాడు ఒక మాట, నా పాదములు నెయ్యితో కడగబడింది, నా పాదములు వెన్నతో కడగబడింది, నేను సుఖ సంతోషాలతో ఉన్నాను, కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చింది, నాకెందుకు ఎందుకు ఇన్ని బాధలు వచ్చింది. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంటాం, ఒకప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను,
కానీ ఈరోజు నేను యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చింది, నాకు ఇన్ని బాధలు వచ్చింది, నాకు ఇన్ని వేదనలు వచ్చింది, నేను ఇంత అప్పులు పడ్డాను. కొన్నిసార్లు మనం కూడా బాధపడుతుంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని కూడా దేవుడు శోధించడు. చూడండి, ఆ పిల్లలు, ఆ యొక్క పిల్లలు, ఇది తల్లేనా, కట్టినట్టు కట్టి కట్టినట్టు కట్టి ఇది ఇప్పుడు ఏం చేసింది, పీకేసింది. కట్టినట్టు కట్టి ఇప్పుడు ఏం చేసింది, పీకేసింది. ప్రియమణులారా, అప్పుడు ఆ దూది లాంటి అనుభవం దేన్ని చూపిస్తుంది, దూది అంటే దేన్ని చూపిస్తుంది అంటే ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సంతోషంగా, హ్యాపీగా, జాలీగా ఉండే అనుభవమే దూది. చూడండి, కొన్ని కుటుంబాల్లో విశ్వాసులు గమనిస్తే బాగా ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ ఉన్నట్లుండి జరిగేది ఏంటో తెలుసా, ఉన్నట్లుండి షడన్గా జరిగే పరిణామాలు ఎట్లుంటుందంటే, వెంటనే దేవుడు వ్యాధిని పంపిస్తాడు, వెంటనే అప్పులను పంపిస్తాడు, వెంటనే కొన్ని కష్టాలను పెడతాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, అప్పుడైనా ఆ పిల్లలు ఏం చేయాలా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను తల్లి, ఆ ముక్కుతో దూది అన్నిటిని పీకేటప్పుడు ఏం చెప్పాలా, కరెక్ట్గా మీరు వింటున్నది, కరెక్ట్గా వింటున్నారు, ఎక్సలెంట్గా వింటున్నారు, చెప్పండి. ఆ దూది అన్నిటిని పీకి పెరికేసినప్పుడు ఏం చెప్పాలి ఆ పిల్లలు, మమ్మీ మమ్మీ ఏంటి దూదన్నీ పీకేస్తున్నావు, ఏం మమ్మీ ఏం కూడి పీకేస్తున్నావు, ఏం వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది మమ్మీ ఏంటి అని అడగాల, అడగట్లేదు. దూది పోతే పోయిందిలే, ఏముంది గడ్డి ఉంది, దూది పోతే పోనీ పేడ, నాకు ఈ దూది ఈ గడ్డి చాలు. ఈ మమ్మీ మమ్మీ అనేది దేన్ని చూపిస్తుంది తెలుసా, మన ప్రార్థనా జీవితం. దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను, చిన్న కష్టం వచ్చినా, చిన్న పోరాటం వచ్చినా, చిన్న వ్యాధి వచ్చినా, చిన్న శోధన వచ్చినా ఏం చేయాలి తెలుసా, వెంటనే ఇట్లా చేయండి, ప్రభువా నాకెందుకు నాయన ఈ శోధన అనుమతించావు, నాకెందుకు ప్రభువా ఈ బాధను పెట్టావు, నాకెందుకు నాయన ఈ యొక్క సమస్య వచ్చింది, ఇలా మోకాళ్ళు అయ్యండి. ఆ పిల్లలు మమ్మీ మమ్మీ ఎందుకు దూదిని పీకేస్తున్నావు, నువ్వే మమ్మీ కట్టింది ఎందుకు ఇప్పుడు తీసేస్తున్నావు, అడగాల, అడగట్లేదు. దూది పోతే గడ్డి ఉందనుకొనింది, కొన్ని రోజులు టైం ఇచ్చింది, కొన్ని రోజులు టైం ఇచ్చింది, ఇప్పుడైనా అడుగుతాదేమో, ఇప్పుడైనా మాట వింటాదేమో అని తల్లి చూస్తూ ఉంది. పిల్లల్లో ఏ మార్పు రాలేదు, ఇక లాభం లేదు, ఇక లాభం లేదు. తల్లి ఇప్పుడేం చేసింది తెలుసా, సెకండ్ స్టెప్, ఆ గడ్డిని కూడా తీయడం మొదలుపెట్టింది. గడ్డి అన్నప్పుడు నేను చెప్పాను, మధ్య తరహాగా ఉండే అనుభవం, దూది లాంటి అనుభవం, సుఖభోగం, ఉల్లాసంగా, చేతి నిండా డబ్బు ఉండడం, ఒంటి నిండా ఆరోగ్యం ఉండడం, అన్ని బాగా కలిసి వచ్చేదే దూది లాంటి అనుభవం. దూది లాంటి అనుభవం పోయింది, ఒళ్ళంతా గొల్లైపోయింది, ఒళ్ళంతా వ్యాధిమయమైపోయింది, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది, ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టేశాం బ్యాంకీలో, అన్ని పోయింది. ఎందుకు ఇట్లా పరిణామాలు జరుగుతుంది, అప్పుడైనా గ్రహించాలా, గ్రహించట్లేదు. ఆఖరికి ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే, గడ్డిలాంటి అనుభవం మాత్రం మిగిలింది. ఆ గడ్డిని కూడా తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇక ఇవి మాట వినేటట్టు లేదని చెప్పి గడ్డిని కూడా పీకేయడం మొదలుపెట్టింది. అప్పుడైనా ఏం చెప్పాలి తెలుసా, అప్పుడైనా ఏం చెప్పాలా, అమ్మా అమ్మా ఏంటమ్మా, మా కోసం కదా ఇల్లు కట్టావు, గూడు కట్టావు, ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నావు, అప్పుడు కూడా అడగట్లేదు. దేవుని బిడ్డలారా, అది అడగడానికి బదులు ఇప్పుడు పిల్లలకు కోపం, ఆగ్రహం, వేదన. మనం కూడా కొన్నిసార్లు అంటాం, ఆ దేవునికి కళ్ళా ఉంది, పక్కింటి వాళ్ళు బాగున్నారు, ఎదురింటి వాళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు, నాకే ఇట్లా జరగాల. కొన్నిసార్లు నేను కూడా కొన్ని ప్రాంతాల్లో హౌస్ విజిటింగ్ వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్పే ఆక్రందన వింటున్నప్పుడు కళ్ళల్లో కూడా నీళ్లు కారేతున్న సందర్భాలు ఎన్నో. బ్రదర్, అందరూ బాగున్నారు బ్రదర్, మా బంధువులందరూ వెల్ సెటిల్, అందరూ స్థిరపడిపోయారు, నేను మాత్రం ఇంకా స్థిరపడలేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు కష్టాలే, నా ఊహ తెలిసినప్పటి నుండి నాకు బాధలే బ్రదర్, వేదనలే బ్రదర్, నేను ఎవరికి చెప్పుకోవాలా, నా జీవితం ఇంకెందుకు అని చెప్పి ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్న వాళ్ళు లేకుండా పోలేదు. ఈ పిల్లలు కూడా అనుకుంటున్నాయి, ఏమనుకున్నాయి తెలుసా, ఇది తల్లేనా, ఇది మమ్మను కనిందా, మమ్మను పొదిగిందా, ఇది నిజంగా తల్లేనా, తల్లి అయితే ఇట్లా చేయదే, గూడు కట్టి గూట్లో పెట్టి
ఆహారం వేళవేళకు పెట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే పీకేస్తా ఉంది, ఎక్కడ పోయి తలదాచుకునేదని చెప్పి వేదన పడుతుంది. ఈ సమయంలో నేను ఒక సంభవాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మద్రాసులో అంతర్జాతీయ కన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరుగుతుంది. నాకు గుర్తుంది, నేను కూడా ఆ మద్రాసు కన్వెన్షన్లో పాల్గొన్నాననే వాళ్ళు ఇక్కడ ఉంటే ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మద్రాసులో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అని చెప్పి ఒక 4 రోజులు 5 రోజులు సభలు జరుగుతాయి. ఆ మీటింగ్స్లో ఒకరోజు ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పింది, నా హృదయాన్ని చాలా అట్రాక్ట్ చేసింది. నా హృదయాన్ని మాత్రం కాదు, కొన్ని లక్షల మంది, 20 లక్షల మంది ఒకసారిగా ఒక కుదుపు కుదిపింది. ఆ సాక్ష్యాన్ని నేను ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అనే వాళ్ళు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ సాక్ష్యం నేను ఆయన ఒక లాంగ్వేజ్లో చెప్తే, నేను తెలుగులో చెప్పాను, ఇంకో మా బ్యాచ్ బ్రదర్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పారు, ఇంకొకరు ఆ సాక్ష్యాన్ని మళ్ళీ తమిళ్లో చెప్పారు. ఆ సాక్ష్యం ఏంటంటే, మన సంఘంలో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆయన చాలా పేదవాడు, చాలా పేదవాడు. ఎంత పేదవాడు తెలుసా? బహుశా ఇప్పుడు ఎవరు అట్లాంటి పేద స్థితిలో ఉండరు అనిపిస్తుంది. ఆయనకు 2 జతలు బట్టలుండేది, ఆయనకు 2 జతలు బట్టలుండేది. ఒకటి మురికైపోతే ఇంకోటి స్నానం చేసుకుని ఇంకోటి వేసుకుంటాడు, అది మురికైపోతే ఇంకోటి వేసుకుంటాడు. అంటే 2 జతలే, అది కూడా కొత్త బట్టలు కాదు. అక్కడక్కడ ప్యాచులు ఉంటాయి, అక్కడక్కడ ఏమంటారు దాన్ని, ప్యాచులు అంటే ఆ అతుకులు ఉంటాయి, గుడ్డ కుట్టి ఆ యొక్క సూదుతో కుట్టి అతుకులు అతుకులుగా ఉండేది. మంచి బట్టలు లేదు ఆయనకు, కానీ చాలా భక్తి గలవాడు, చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఎట్లా ఉంటారు తెలుసా? స్తోత్రం ప్రభువా, హల్లెలూయా ప్రభువా, యెషయా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, అట్లా చెప్పుకునేవాడు. చాలా మంచివాడు, కానీ దేవునికి చాలా ఇష్టమైన వాడు, కానీ మనుషులకు చాలా కష్టమైన వాడు. ఏంటంటే అందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, అతను ఒక ఆట పట్టిస్తూ ఉంటారు. ఏంట్రా ఎప్పుడు నువ్వు స్తోత్రం స్తోత్రం అంటున్నావు, ఏ ఏంటి ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అంటే, ఏమో పిచ్చా ఏంటి, ఏంది భక్తి నీకు ఎక్కువ అయిపోయిందా అని చెప్పి అతన్ని తిట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు దేవునిలో బాగుండేవాడు. అతని పని ఏంటో తెలుసా? ఆయనకు ఉద్యోగం లేదు, ఆయనకు ఇల్లు లేదు, ఆయన ఒక సొరంగంలో పనిచేసేవాడు. ఇప్పుడు చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్లు కొన్ని గనులు ఉంటాయి. ఏ గనులు ఉంటాయి చెప్పండి? కొన్ని బొగ్గు గనులు ఉంటాయి. మీరుగా ఇటువైపు మన వైపు చూస్తే బొగ్గు గనులు ఎక్కడున్నాయి చెప్పగలరా? రామగుండం అనే ప్రాంతానికి వస్తే మీరు అక్కడ నేను చూపిస్తా. కొన్ని బొగ్గు గనులు ఉంటాయి, కార్మికులు రాత్రం బగుళ్ళు ప్రయాసపడుతుంటారు. అంటే బొగ్గు అక్కడే భూమి యొక్క అడుగు భాగంలో పెద్ద పెద్ద బండల్లాగా పేరుకుపోయి ఉంటాయి. ఆ బొగ్గు గనులన్నింటినీ బయటికి వెలికి తీసి దాన్ని రైలు ఇంజన్కు తీసుకెళ్తుంటారు. ఇంకా కొన్ని కొన్నిటికి ఈ కరెంటు ఉత్పత్తి చేయడానికి, ఇంకా కొన్నిటికి ఆ బొగ్గును ఉపయోగిస్తుంటారు. అట్లా ఈ విశ్వాసి చెప్తున్నానే, ఆయన కేజీఎఫ్లో ఉండేది, కర్ణాటకలో ఉంది. అది ఏ గని అంటే బంగారు గని, బంగారు గనిలో పని ఆయనకు. అంటే కార్మికులందరితో పాటు ఇతను కూడా కూలికి వెళ్ళేవాడు. రోజు కూలికి వెళ్తే ఆ రోజు కూలి ఇస్తారు, ఏ రోజుగా ఆ రోజు కూలి ఇస్తారు. ఆ కూలి తెచ్చుకొని ఏం చేసేవాడంటే, తాను తన బిడ్డలిద్దరు తన భార్య ఈ 4 జీవనం సాగుతుంది. ఏ రోజు పోతేనే ఆ రోజు ఆ పూట గడుస్తుంది, రెక్కాడితేనే డొక్కాడుతుంది. అట్లాంటి ఒక సాదా సీదా విశ్వాసి. పాపం ఆయన రోజుకు పనికి వెళ్తేనే ఆ 2 పిల్లలు పోషింపబడతారు, తన భార్య పోషింపబడుతుంది. ఇలా ఎప్పట్లాగానే ఆ వ్యక్తి పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళేటప్పుడు అతను వెళ్తున్నప్పుడు మనకైతే, మనం ఎక్కడైనా పొలం పనికి వెళ్ళేటప్పుడు మనం టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాం. ఏం చేస్తాం అంటే టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాం. ఏముంటుంది మధ్యాహ్నానికి? దాంట్లో అన్నం ఉంటుంది. ఇట్లా ఆ వ్యక్తికి ఎట్లాంటి తెలుసా? టిఫిన్ బాక్స్ కూడా లేదు అతనికి. అతనికి ఏంటి తెలుసా? అన్నం, పప్పు అన్నం చేసి వాళ్ళ భార్య ఏం చేసిందంటే పప్పు కలిపి దాంట్లో కలిపేసింది. మొత్తం కలిపేసి ఒక విస్తరాకు తీసుకొని దాన్ని పరిచి ఒక పొట్లం కట్టింది, దారం కట్టి ఇదిగండి మధ్యాహ్నానికి అనేది.
పాపం ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఎప్పట్లాగానే రోజులాగానే పొట్లం కట్టుకుని ఆ యొక్క ఆహారం తీసుకున్నాడు, ఒక కవర్లు వేసుకున్నాడు. భార్య కూడా చెప్పాడు చాలా జాగ్రత్త, ప్రేయర్ చేసుకో, పిల్లలు స్కూల్కి పంపి అన్ని బుద్ధి చెప్పేసి ఇతను ఏం చేశాడంటే బంగారు గనిలో సొరంగంలో పోయి పనిచేయడానికి ఈ వ్యక్తి బయలుదేరినాడు. బయలుదేరి పనికి వెళ్ళాడు. పనికి వెళ్తే అందరూ వచ్చేస్తున్నారు పనికి, ఇతను వెళ్ళాడు కొంచెం, అంటే పాపం నడిచి వెళ్ళాలి, అందరూ బైకుల్లో అందరూ బస్సుల్లో ఆటోలో వెళ్ళారు, కానీ ఇతను నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళేసి పనిలో పోయి చేరాడు. అందరూ కూడా వాళ్ళు వాళ్ళ డ్యూటీలో చేరిపోయి బట్టలు, అంటే డ్యూటీ దగ్గర ఒక బట్టలు వాళ్ళకు యూనిఫామ్ ఉంటుంది అది వేసుకున్నారు. కానీ ఇతనికి వేరే బట్టలు లేదు, ఇదే ఈ చినిగిపోయిన బట్టలు, అక్కడక్కడ అతుకులు అతుకులుగా ప్యాచ్లు ప్యాచ్లుగా ఉన్న ఇదే వేసుకునేసి ఇంకేం మార్చుకున్నా ఇదే చాలు అని చెప్పి పనిలో దిగాడు. వాళ్ళందరూ ఇతను పోయిన వెంటనే ఏ రే స్తోత్రం వచ్చాడ్రా, హల్లెలూయా వచ్చాడ్రా అంటున్నారు అని చెప్పేసి ఈ వ్యక్తి ఏమి వాళ్ళతో బాగానే ఉన్నాడు. వాళ్ళు ఎగతాళి చేసిన ఈ వ్యక్తి చిరునవ్వుతోనే వాళ్ళని స్వీకరిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మంచి మంచి టిఫిన్ బాక్స్లో అన్నం తీసుకెళ్ళి ఒక దగ్గర తీసుకెళ్లి అన్నాలన్నీ ఒక దగ్గర పెడతారు. అక్కడ ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు తెలుసా, తన కవర్ తీసుకుని పక్కన పెట్టేశాడు, మధ్యాహ్నం తింటాం అని చెప్పి ఆడ పెట్టేసి ఇతను పనిలో పోయి వంగాడు. అరగంట అయింది, గంట అయింది, పని జరుగుతూ ఉంది ముమ్మరంగా. జరిగింది ఏంటో తెలుసా, ఎవరో దూరం నుండి చెప్తున్నారు, ఒరే స్తోత్రం నీ పొట్లాన్ని కుక్క తీసుకెళ్తుందిరా. ఆ సొరంగంలో కుక్క రావడానికి ఛాన్స్ లేదు. ఎట్లా ఒక కుక్క వచ్చేసి ఆ పొట్లాన్ని పెరుక్కొని వెళ్ళిపోతుంది, నోట్లో కట్టుకో, నోట్లో పెరుక్కొని ఎటు వెళ్ళిపోతుంది. వెళ్తా ఉంటే ఒరే 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 నీ పొట్లం వెళ్ళిపోతుంది ఆ కుక్క నోట్లో. ఆ వ్యక్తి బాధపడ్డాడు, ఎంత వేదన పడ్డాడంటే తెలుసా. ఆయన చెప్పిందే నేను మీతో చెప్తున్నాను, నేను ఏదైతే ట్రాన్స్లేషన్ చేస్తానో అదే మీతో చెప్తున్నా. ఆ వ్యక్తి ఇక మధ్యాహ్నం తినకపోతే నేను బలహీనమైపోతాను, కనీసం ఆ కుక్క నోట్లో తినేసిన కొంచెం మెతుకలైనా ఉంటే ఆ కాగితంలో ఉన్న కొంచెం తీసేసి మిగిలింది ఉంటుంది లోపల, అదైనా తింటేనే ఇంక బలం, లేకపోతే ఇంక రా నేను సాయంకాలం వరకు ఎట్లా ఉండేది అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తారు తెలుసా, కనీసం ఆ కుక్క తినేసిన ఎంగిలి మెతుకులైనా ఉంటే చాలు అని చెప్పి ఆ వ్యక్తి ఆ కుక్కను తరుముకుంటా వెళ్తున్నాడంట. వెళ్ళేటప్పుడు ఏమనుకుని పోతున్నాడంట తెలుసా, ఏంటి ప్రభువా, అందరు మంచి మంచి చికెన్లు తెచ్చుకున్నారు, చేపల కూర తెచ్చుకున్నారు, మాంసం తెచ్చుకున్నారు, వాళ్ళు ఎవరి దాని దగ్గరికి ఈ కుక్క వెళ్ళలేదు నాయన, ఈ కుక్కకు నా పొట్లమైనా కనబడింది, నా పొట్లం మీద ఏమైనా అడ్రస్ ఉందా, ఏంటి ఈ కుక్కకు నా పొట్లమైనా కనబడాలా, ఏంటి ప్రభువా, ఎందుకు ప్రభువా, ఏంది నాయన నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు బాధలు, వీళ్ళందరూ ఎగతాళి చేసేటట్టే నా జీవితం ఆటకారతనం అయిపోయింది, నా పప్పు కూడుక ఈ కుక్క రావాలా అని చెప్పి ఈ వ్యక్తి కుక్కను తరుముకుంటూ హై 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 అని తరుముకుంటూ వెళ్తుంటే ఈ వ్యక్తి కొంచెం దూరం అట్లా వెళ్ళాడు, కొంచెం దూరం ఆ గేట్ అంత దూరం వెళ్ళాడంట, గేట్ అంత దూరం వెళ్ళాడు. ఆ సొరంగం ఉన్నట్లుండి టమాని కూలిపోయింది, హల్లెలూయా. ఆ సొరంగంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, 16 మంది ఆన్ ద స్పాట్ డైడ్. ఈ ఒక్క వ్యక్తిని దేవుడు కాపాడాలని, ఏ రూపంగా వచ్చాడు, కుక్క రూపంగా దేవుడు ఆ వ్యక్తిని కాపాడాల, ఈయన నా బిడ్డ, నేను నా బిడ్డను కాపాడుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా, అటువంటి కష్టాన్ని అనుమతించాడు. ఆ వ్యక్తి అలా గేట్ అంత దూరం వెళ్ళాడు, ఈ సొరంగం కుప్పకూలిపోయింది. ఏంట్రా సౌండ్ అని ఆ కుక్కను తరిమేశాడు, దాని నోట్లో ఉన్న ప్యాకెట్ పెరుక్కున్నాడు, ఆ పొట్లం తీసేసుకున్నాడు. తిరిగి చూస్తే ఎవ్వరూ బ్రతకలేదు, అందరూ చచ్చిపోయారు. ఈ మాట చెప్తుంటే ఆ స్టేజ్ అంతా గడగడగడగడని వణికింది. అప్పుడు నేను పాస దగ్గర అడిగి అయ్యా ఓ పల్లవి పాడతానని చెప్పి ఓ పాట పాడాను. ఏ పాట పాడినా తెలుసా, దేవుని సెలవు లేనిదేమియు జరుగదుగా నీ గ్రహించి తిని, దేవుని సెలవు లేనిదేమియు జరుగదుగా నీ గ్రహించి తిని, నా జీవితములో ప్రతి దినమును, నా జీవితములో ప్రతి దినమును మేలు కోరకే గదా కలిగేను, మేలు కోరకే గదా స్తుతి ఆగమునా యేసు.
నడిపించేదాను ఎల్లప్పుడు స్తుతి ఆగమునా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడు దేవుని సెలవు లేనిదేమియూ జరుగదుగా నీ గ్రహించితిమి దేవుని సెలవు లేనిదేమియూ జరుగదుగా నీ గ్రహించితిమి నా జీవితములో ప్రతిదినమును నా జీవితములో ప్రతిదినమును మేలు కొరకే గదా తల్లిను మేలు కొరకే గదా స్తుతి ఆగమునా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడు స్తుతి ఆగమునా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడు. ఆ వ్యక్తి ఆ కుక్క నోట్లో ఉన్నటువంటి ఆ పొట్లాన్ని తీసుకొని వస్తూ వెళ్ళేటప్పుడు బాధగా వెళ్ళాడు కదా. వెళ్ళేటప్పుడు ఆ పొట్లం మీద అడ్రస్ ఏమైనా ఉందా, నా పొట్లం కొరకైనా ఈ కుక్క రావాలా, నా పప్పన్నం కొరకే ఇది రావాలని చెప్పి ఎంత బాధపడ్డాడో. ఎప్పుడైతే ఈ సొరంగం కుప్పకూలిపోయి అందరూ శవాలైపోయారో, ఈ వ్యక్తి నన్ను తప్పియడానికే దేవుడు చేశాడు, అబ్బో నేను దేవుణ్ణి అపార్థం చేసుకున్నాను, దేవుణ్ణి మీద బాధ పెట్టుకున్నాను, యెషయా నన్ను క్షమించండి, యెషయా నన్ను మన్నించండి అని చెప్పి ఆ వ్యక్తి చేతులెత్తి యెషయాకు దండం పెట్టాడంట, యెషయాకు సారీ చెప్పాడంట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, రోమాపత్రిక 8:28 మనం చదవగలిగితే, ఆడ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్పి రోమాపత్రిక 8:28 దేవుని మాట చెప్పబడుతుంది. చూద్దాం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది ఎరుగుదుము. అవును, ఎల్లా నన్మైకే. తమిళ్ ఎట్లుందంటే సమస్తం మేలుకే, ఎల్లా నన్మైకే. అవును, అన్నీ కూడా మేలు కొరకే, సమస్తం కూడా మేలు కొరకే. ఈ పిల్లలకు తెలియట్లేదు, అమ్మ ఏది చేసినా మన మంచి కోసం అని తెలియట్లేదు. దానికి బదులు ఈ పిల్లలు ఏమనుకున్నాయో తెలుసా, ఇది తల్లి అన్నా, ఇది తన చేతులతో గూడు కట్టి ఇప్పుడు చేతులతో పీకేస్తా ఉందే అని చెప్పి ఎన్నో తప్పుగా అనుకుంటున్నాయి. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయంగా ఎవరిని శోధించడు. దేవుడు నీకు ఒక పరీక్షను పెడితే దాంట్లో కూడా నీకు ఏదో ఒక మేలు ఉంది, దాంట్లో కూడా నీకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే దేవుడు అనుమతిస్తున్నాడు. అది వదిలేసి నువ్వు దేవుని మీద అలిగి దేవుని అపార్థం చేసుకుంటే అది నీదే తప్పు. ఇప్పుడు ఆ తల్లి ఆ గడ్డి మొత్తం తీసేసింది, ఇంకేం మిగిలింది చెప్పండి, ఇంకా గూట్లో ముళ్ళు మాత్రం మిగిలింది. హల్లెలూయా చెప్పండి. ఇంకా టైం ఇచ్చింది, ఇంకా రోజులు పొడిగించింది. ఇప్పుడైనా మారుతుందేమో, ఇప్పుడైనా తల్లిని అడుగుతుందేమో. పిల్లలు గ్రహింపలే. ఇక్కడే వినండి, ముగిస్తున్నాను. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది తెలుసా, తల్లి పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా, ఇది ఏం చేస్తుంది తెలుసా, దూది పెరిగేసింది, గడ్డి పీకేసింది, ఇక ముళ్ళు మాత్రం మిగిలింది. ఆ ముళ్ళలోనైనా అడ్జస్ట్ అయిపోతా ఉంది. ఏది పిల్లలు ముళ్ళతో ఈ పక్క గుచ్చేటప్పుడు ఇట్లా పడుకుంటా ఉంది, ఇక్కడ పొడిసేటప్పుడు
ఇట్లా వాళ్తా ఉంది, ముందుకు వెనక్కు ముందుకు ఇట్లా అడ్జస్ట్ అయిపోతా ఉంది, ఎడం వైపు కుడి వైపు అట్లా అడ్జస్ట్ అయిపోతా ఉంటే ఇక లాభమే లేదు. ముళ్ళు అన్నప్పుడు ఏంటన్నాను, మొదటి పేతురు పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాట ఏంటో తెలుసా చూడండి, మనకు కలిగే అగ్ని లాంటి శోధనలు అని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబుల్ చెప్తుంది. చూద్దాం ఆ మాట, దేవుని మాటగా మనం చూడగలిగితే ఒకసారి చూడండి, ఈ విధంగా రాయబడింది మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 12వ వాక్యం. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించండి. మీకు ఏదో అగ్ని లాంటి శోధనలు ఉందని చెప్పి దాని గురించి వరి కాబాకండి. ఈ అగ్ని లాంటి శోధనలు మీకు అవసరం. శోధనలు లేకపోతే మనకు మహిమే లేదు. మన జీవితంలో ఈ శోధనలు అనేది మనకు ఒక వంతెన లాంటిదంట, ఒక భక్తుడు చెప్తున్నాడు. చూడండి, వంతెన లేకపోతే మనం ఏం చేయాలంటే నీళ్ళల్లో మునిగిపోవాల్సి ఉంటుంది, లేకపోతే కిందకెళ్ళి దాటుకొని పైకెక్కాల. కానీ ఇదంతా కాకుండా దేవుడు మనకు ఒక వంతెన, ఒక బ్యారేజ్ వేసేస్తున్నాడు, సులభంగా దాటిపోవచ్చు. అప్పుడు ఈ తల్లి ఏం చేసింది తెలుసా, ఇక లాభం లేదని చెప్పి ఆ ముళ్ళతో కట్టబడిన గూటిని ఒక్కొక్క ముళ్ళు పీకడం మొదలుపెట్టింది. ఆ ముళ్ళు ఒక్కొక్కటి పీకేటప్పుడు ఏమవుతుంది గూడు చెప్పండి, షేక్ అయిపోతా ఉంది గూడు, ఏమవుతుంది కదిలిపోతా ఉంది. మన కుటుంబానికి కూడా దేవుడు ఒకసారి కదిపితే గూడు చిన్న భిన్నమైపోతుంది, మన కుటుంబంలో కూడా అలజడి ఏర్పడుతుంది. ఆ ముళ్ళు ఒకటి తీసేటప్పుడు గూడు షేక్ అయిపోయి కుదుపు కుదిపి ఏం చేయాలి అతలాకుతలం. అప్పుడైనా అమ్మా 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 అని అడగాల. తీరా ఒక్కొక్క ముళ్ళు పెరికేస్తా ఉంటే ఈ పిల్లలు చూసి అప్పుడు అడుగుతుందంట గూడు కదిలిపోయినప్పుడు. చూడండి, మనం కూడా కొన్ని సందర్భాల్లో నిండా మురిగిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, చర్చికి తీయండి అంటారు. బాగా ఆరోగ్యంగా ఉంటే చర్చికి రారు, బాగా ఉన్నప్పుడు ఎవరు దేవుని వెతకరు, నిండా మునిగిపోయినప్పుడు అప్పుడు దేవుడు కావాలంటారు, అప్పుడు దేవుని దగ్గరికి రావాలంటారు. అట్లా ఈ పిల్లలు ఏమైంది తెలుసా, ఇప్పుడు అమ్మా ఏంటి నువ్వే కదా కట్టింది, దూదినంతా పీకేశావు, గడ్డినంతా పెరికేశావు, ఇప్పుడు ఈ ముళ్ళను కూడా వదిలటం లేదే, ఎక్కడ మీద తల దాచుకునేది, ఎక్కడ నిలబడేది, ఏం చెయ్యాలా అని అడిగితే అప్పుడు ఏం చెప్తుంది తెలుసా, అమ్మా నా బిడ్డలారా నాలాగా మీరు ఎగరాలా, నా బిడ్డలారా నాలాగా మీరు ఆకాశంలో విహరించాలా, నాలాగా మీ ఆహారాన్ని మీరే సమకూర్చుకోవాలా, మీకు వేటాడడం అంటే తెలియాలా, మీకు ఆకాశంలో ఎగరడం అంటే మీకు తెలియాలా. ఏదైనా వేళ వేళకు టైంకు మీకు అన్నం తెచ్చిపెట్టేది కాదు, మీరే వెతుక్కోవాలి ఆహారాన్ని అని చెప్పి అప్పుడు ఏం చేస్తా తెలుసా, ఇప్పుడు మనం చదివినామే లాస్ట్గా చదివి ముగిస్తాం, తీయండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యంలో అక్కడ రాయబడింది దేవుని మాట. ఏం రాయబడిందంటే, మనం చెప్పిన విధంగా మనం చదివిన విధంగా పక్షిరాజు తన గూటిని రేపి, తన యొక్క గూటిని రేపుతాదంట. చూడండి 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వాక్యం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపై అల్లాడుచు. హల్లెలూయా, పిల్లలపై అల్లాడుతుంది. ఇప్పుడు గూటును రేపింది, గూటిని రేపి అంటే గూడు చెరిపేయడం, గూటిని పెరికేయడం. మనం భాషలో చెప్పాలంటే గూడు రేపి, రేపడం అంటే పీకడం, గూడు రేపడం అంటే పెరకడం. గూడు ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది. అప్పుడు ఈ పిల్లలు అడుగుతున్నాయి, అమ్మా ఇక ఆపు నీ కోపం, ఇక ఆపు నీ యొక్క ఆవేశం, ఇక ఆపు ఏం చేయాలా. అప్పుడు తల్లి చెప్తా ఉంది, మీరు నాలాగా ఎగరాలా. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా, ఇది
నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో అనిమల్ ఛానల్లో ప్రసారమైన విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ గద్ద లేదా పక్షిరాజు ఏం చేస్తుందంట, తన పిల్లలకు రెక్కలు కొట్టుకొని నేర్పిస్తుందంట. ఎట్లా నేర్పిస్తుందంట తెలుసా? ప్రిమనలో కొంతమంది పరిశోధకులు చెప్తున్న మాటను మీతో చెప్తున్నాను. ఇది అనుకోండి, ఇది గద్ద రెక్క అనుకోండి, ఇది రెక్క, ఇది రెక్క, ఇది చిన్న బిడ్డ అంటే ఆ పక్షిరాజు పిల్లలు. ఇది ఏం చేస్తుందంట తెలుసా, ఇలా తీసుకెళ్తుందంట, తన బిడ్డలను రెక్కల మీద ఇట్లా తీసుకెళ్తుందంట. తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుందంట. పైకి వెళ్ళిపోయేసి అక్కడ ఏం చేస్తుంది తెలుసా, పైకి తీసుకెళ్ళి ఇట్లా వదిలేస్తుందంట. వదిలేసి కిందికి వచ్చి ఇట్లా పట్టేస్తుందంట. ఇది తీసుకొని పైకి వెళ్తారు. పైకి వెళ్ళిపోయి అక్కడ అట్లా వదిలేసి కిందికి వచ్చి ఇట్లా పట్టేస్తారు, ఇట్లా పట్టేస్తారు. అట్లా 4-5 సార్లు పైకి తీసుకెళ్ళడం అంటూ ఉంటుంది. భయపడి వణుకుతా ఉన్నా ఏం వరికావద్దు, సప్పని పైన వదిలేసి కిందికి వచ్చి ఇట్లా పట్టేస్తుంది. పైన వదిలేయడం, కింద చప్పని పట్టేయడం, ఇలా 4-5 సార్లు చేసేటప్పుడు భయమంతా వదిలేస్తుంది. చూడండి, పిల్లలు కూడా సైకిల్ నేర్చుకునేటప్పుడు, నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎట్లా నేర్చుకున్నాను తెలుసా, భయం, చెమటలు కారిపోతా, పడిపోతానేమో. మా నాన్న ఏం చేస్తాడంటే, నువ్వు ధైర్యంగా తొక్కున్నాను, నేను ఉన్నాను అని చెప్పి సైకిల్ పట్టించి అలా వెనకాలే మా నాన్న వస్తాడు. కొంచెం బాగా తొక్కుతున్నప్పుడు వదిలేస్తాడు, భక్తుని పడిపోతా. ఢమాలని కింద పడిపోతే అయ్యో పడిపోయావు నా నాన్న అని చెప్పేసి మళ్ళీ వచ్చి నా మోకాల మీద దుమ్ము అవన్నీ దులిపేసి, ఏం పర్వాలేదు నేను ఉన్నాను తొక్కు, నేను ఉన్నాను తొక్కు, నేను నీ డాడీ కదా తొక్కు అని చెప్పేసి మళ్ళా ధైర్యం చెప్పి అలా సైకిల్ నేర్పించాడు. హల్లెలూయా. అప్పుడు నేను చక్కగా సైకిల్ నేర్చుకున్నాను. హల్లెలూయా. అట్లనే ఈ తల్లి పక్షి కూడా ఏం చేస్తా తెలుసా, తన పిల్లలకు పైకి కొండ శిఖరానికి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి కిందికి వచ్చి టక్కన అట్లా పట్టుకుంటుంది, పట్టుకొని ఇక ఎగరడం నేర్పిస్తుంది. అవును ప్రియమైన వర్లారా, ఈ పక్షిరాజు రెండవది తన గూటి విషయంలో 3 వస్తువులతో కడతాది. ఒకటి ముళ్ళతో, 2 గడ్డితో, 3 దూదితో. ఈ 3 వస్తువులతో కడతాది. ఈ 3 మన జీవితంలో, ఆ ముళ్ళు అనేది అగ్ని లాంటి శోధన, ఆ గడ్డి అనేది మధ్య తరహా కుటుంబం, మధ్య తరహా జీవితం, ఆ దూది ఉల్లాసవంతమైన విలాసవంతమైన మెత్తని సుఖభోగాలేక అనుభవాలు. కానీ ఎప్పుడైతే ఆ తల్లి దగ్గర పిల్లలు అడిగినాయి, అమ్మా ఎందుకు ఇట్లా గూటి చెరిపేశావు, ఎందుకు ఇట్లా గూడు అంతా పెరికేశావు అంటే, అప్పుడు తల్లి చెప్పింది, ఈ గూట్లో కాదు మీరు ఉండాల్సింది, మీరు నాతో పాటు పైకి ఎగరాల. పక్షిరాజు యొక్క పిల్లలకు 2 రెక్కలున్నాయి. ఆ 2 రెక్కలు దేనికి సాదృశ్యం తెలుసా? 1 స్తుతి స్తోత్రానికి సాదృశ్యం. 1 రెక్క ఇది అనుకోండి, ఇది స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈ రెక్క ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. పక్షికి, ఏ పక్షికైనా 2 రెక్కలు ఉంటాయి, 1 స్తుతి స్తోత్రం, 1 ప్రార్థన. ఎవరైతే పైకి ఎగరాలంటే ఈ 2 ఉన్నవాళ్ళే పైకి ఎగరగలరు. నేను చెప్తున్నాను, ఒకరోజు రాబోతుంది మనమంతా మేఘాల మీద ఎగరబోతున్నాం. ఇప్పటి వరకు మనం అనేక వాహనాల్లో వెళ్ళి ఉండొచ్చు, నేను కూడా అనేక వాహనాలు వెళ్ళినా, నేను సైకిల్లో వెళ్ళినా, స్కూటర్లో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, ఇంకా ట్రైన్లో వెళ్ళినా, విమానంలో కూడా వెళ్ళినా, హెలికాప్టర్లో కూడా వెళ్ళినాను. కానీ ఒకరోజు నేను వెళ్ళబోయేది మేఘాల మీద పోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వాహనాల్లో వెళ్ళినాను కానీ ఇప్పటి వరకు మేఘాల్లో పోలేదు. ఒకరోజు నా దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మన ప్రభువు వచ్చేటప్పుడు మనం స్తుతి స్తోత్రం, ప్రార్థన, హల్లెలూయా, ఇట్లా మనం పరలోకానికి వెళ్ళిపోబోతున్నాం. ఆ రోజు ఎప్పుడో కాదు, దగ్గరైంది. ఈ ప్రాసెస్ కొరకే తల్లి పక్షి ఏం చేసిందంటే, ఈ పక్షిరాజు ఏం చేసిందంటే, గూడు కట్టింది, గూట్లో గుడ్లు పెట్టింది, పొదిగింది, పిల్లలు చేసింది. ఇప్పుడు ఆ పిల్లల కొరకు ఆ తల్లి ఎగరడం నేర్పించడానికి గూటు చెరిపింది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు మనకు అన్ని సవ్యంగా దేవుడు చేసి పెడతాడు. మనం ఎట్లా ఉన్నాం,
మనం దేవుని స్మరిస్తామా, దేవుని స్తుతిస్తామా, దేవుని కొనియాడతామా, దేవుని కీర్తిస్తామా, దేవుని స్మరణ ఎప్పుడు చేస్తామా అని చూడడానికి అబ్జర్వ్ చేస్తుంటాడు దేవుడు. అందువల్ల అన్నీ కలిసి వచ్చినప్పుడు మెత్తగా స్తుతి మెత్తగా ఉన్నప్పుడు మనం సంతోషంగా పాడుతూ ఉంటాం, సంతోషంగా కొనియాడుతూ ఉంటాం. కానీ కష్టాలు వచ్చేటప్పుడు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు దేవుని దగ్గర అడగాల, అది ఈ పిల్లలకు తెలియకపోయింది. అది తెలిసేదానికి ఇన్ని ప్రాసెస్ జరిగింది. ఎట్టకేడికి ఆ పిల్లలకు తెలిసిపోయిన ఒక సత్యం ఏంటంటే, మమ్మీ ఇప్పుడు మేము ఏం చేయాలా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువా ఇప్పుడు నేను ఏం చెయ్యాలా, శ్రమలు నా ముందుంది, కష్టాలు నా ముందుంది, వ్యాధి నన్ను వెంటాడుతుంది, బాధలు నన్ను తరుముతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలా అని అడగడానికే దేవుడు ఇటువంటి ప్రార్థన కోరికలు మనకు పెట్టాడు. అందువల్ల అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన అయిపోయింది. ఈ మెసేజ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు రాత్రి 3వ రాత్రి మనం ఈ పక్షిరాజు యొక్క నివాసాన్ని గురించి రేపు రోజు మనం మెడిటేషన్ చేయబో